హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అడ్డా మనం ఇప్పుడు డబ్ల్యూ జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము ఇందులో మనకి వైజాగ్ ఏఆర్ఓకి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది సో దాని గురించి ఒకసారి డీటెయిల్గా చూద్దాము ఒకసారి ఓకేనా సో లేటెస్ట్ ర్యాలీస్కి అయితే వచ్చాము చూడండి ఇక్కడ మనము ఏఆర్ఓ వైజాగ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది సో ఈ లింక్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి క్లారిటీగా ఏఆర్ఓ వైజాగ్ రిక్రూట్మెంట్ సోల్జర్ ఫార్మా అని చెప్పేసింది సో దాని మీద క్లిక్ చేస్తున్నాను ఓపెన్ చేస్తున్నాను ఆ లింక్ మనము ఓకే సో ఓపెన్ చేశాను ఆ లింక్ మనము రైట్ సో ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేశాం కాబట్టి ఇలా వస్తుంది చూడండి సో అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసిన నోటిఫికేషన్ ఇది ఇందులో చూడండి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ వైజాగ్కి సంబంధించింది అయితే రిలీజ్ అయింది సో ఇందులో చూడండి ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ విశాఖపట్నం సో కాకపోతే ఏంటంటే ఆర్మీ ఆంధ్ర ర్యాలీ వచ్చేసి మనకి తెలంగాణలోనే ఈసారి కండక్ట్ చేస్తున్నారు తెలంగాణలో వచ్చేసి మనకి ఆర్మీ ర్యాలీ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఎప్పుడు అంటే మార్చ్ ఫైవ్ నుండి మార్చ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ వరకు షెడ్యూల్ చేసిన హకింపేట్లో తెలిసిన షెడ్యూల్ ఇది మనకి తెలిసింది అందరికీ సో అందులోనే ఆర్మీ ఏఆర్ఓ వైజాగ్ కూడా కలిపి కండక్ట్ చేస్తున్నారు ఈసారి క్లారిటీ చూడండి ఆ మ్యాటర్ చూస్తే కనుక అప్లికేషన్ డేట్ వచ్చేసి ఎప్పుడు ఉంది అంటే మార్చ్ సారీ జనవరి థర్టీ నుండి ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు సో ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్ డిస్టిక్స్ అంటే ఓన్లీ సిక్స్ డిస్టిక్స్ మాత్రమే ఛాన్స్ ఉంది సిక్స్ డిస్టిక్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఏంటి ఏంటంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ సో నెక్స్ట్ ఈ డిస్టిక్స్కి మాత్రమే మనకి ఛాన్స్ ఉంది సో ఈ డిస్టిక్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అన్ని ట్రేడ్లకి ఇవ్వలే ఛాన్స్ ఓన్లీ సోల్జర్ ఫార్మాకి మాత్రమే ఛాన్స్ ఇచ్చారు సో సోల్జర్ ఫార్మా అంటే అందరికి తెలుసు ఓన్లీ బీ ఫామ్ ఆర్ డి ఫామ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది సో మిగతా జీడి టెక్నికల్ ట్రేడ్స్ మెన్ వీటికి అయితే ఛాన్స్ అయితే ఇంకా ఇందులో ఇవ్వలేదు నెక్స్ట్ ఇంకొక వన్ ఆర్ టూ మంత్స్లో అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఓకే సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఒకసారి చూద్దాము ఇక్కడ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ చూడండి నైన్టీన్ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో వాళ్ళు ఎలిజిబుల్ సో డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ అక్టోబర్ ఫస్ట్ నుండి నైంటీ ఫైవ్ మధ్యలో నైంటీ ఫైవ్ టు అక్టోబర్ ఫస్ట్ టూ థౌజండ్ వన్ మధ్యలో ఉండాలి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి టెన్ ప్లస్ టూ అంటే ఉండాలి ప్లస్ డి ఫార్మా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండాలి నెక్స్ట్ బీ ఫార్మా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండాలి వీళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ సో మిగతా అన్ని ఆస్టిస్గా నోటిఫికేషన్ అయితే ఉంది ఓకేనా సో ఇది చూడండి ఒకసారి సో ఈవెంట్స్ కూడా సేమ్ యాజ్ టీజ్గా వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రన్నింగ్ బీమ్ అప్స్ నైన్ ఫీట్ డిచ్ జిగ్ జాగ్ యాజ్ గా కండక్ట్ చేస్తున్నారు ఓకేనా సో నెక్స్ట్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము ఆర్మీ జీడి నోటిఫికేషన్ అయినా నెక్స్ట్ ట్రేడ్మెన్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ ఈ నోటిఫికేషన్ వచ్చినా కంపల్సరీగా అప్డేట్ అయితే ఈ ఛానల్ చేస్తాము సో అప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ